ఏమంటుండు జైత్యాల జిల్లాలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో సామాజిక తెలంగాణ గావన్నా దొరల తెలంగాణ గావన్నా ఏది గావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కరెక్ట్ గా 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పాలనలోకి పోతే తెలంగాణ వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కింద పనిచేసినటువంటి కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కూడా ముసుగు దొంగలు ఉండే వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు ఏం లేదు అట్లాంటోళ్ళు ఏం చేద్దరు అంటే తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది నక్సలైట్ల రాజ్యం అవుతుందని స్టేట్మెంట్ ఇద్దరు ఈ స్టేట్మెంట్ వాడంగానే సమైక్య రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఆంధ్రోళ్ళు ఏం చేద్దరు అంటే తెలంగాణ వస్తే తెలంగాణలో కరెంటు ఉండదు చీకటి అవుతుందని ఇంకొకరు స్టేట్మెంట్ ఇచ్చు అంటే ఈ రెండు స్టేట్మెంట్లు చూసిన వాళ్ళు తెలంగాణ ప్రజలు ఎవరు మాకు తెలంగాణ యావద్దు అంటారేమోనని చిన్న ఆశ ఉండే దింపుడు వల్ల ఆశ ఉండే అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అన్నట్టు అట్లాంటి స్టాండే ఇది కేసీఆర్ ను గద్దె దించేందుకు కలిసి పనిచేద్దామని చెప్పేసి కోదండరామ్ ను రాహుల్ గాంధీ కోరిండు అంటే వీళ్ళ దింపుడు గల్ల ఆశ ఏంటంటే కేసీఆర్ ని గద్దె దించాలి తెలంగాణను అభివృద్ధి చేయాలని లేదు ఎందుకంటే వీళ్ళకు దాదాపు 30-40 ఏళ్ళ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ గురించి తెలంగాణ పాలన గురించి మాట్లాడుతుంది ఇదే తెలంగాణలో ఎలక్షన్ నడుపుతుంటే ఇటు పారిపోయారు ఆయన జోడ యాత్ర కాస్త పారిపోయే యాత్ర అయింది మునుగోడు నుంచి మునుగోడులో ఒక ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుని బిడ్డ మునుగోడులో కొట్లాడుతుంటే మునుగోడు నుంచి బీజేపీలోకి భయపడి పారిపోయి పాదయాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ఇక వీడికి వచ్చేదో పీక్తడు పడుస్తాడు ఇట్లుంటది వీళ్ళ కథ ఇక చాలా ఎత్తేది ఉంది చాలా మాట్లాడేది ఉంది మాట్లాడదాం అభివృద్ధి ఆగొద్దు ఆగం కావద్దు కేసీఆర్ స్టేట్మెంట్ మిత్రులారా